జయ శ్రీమన్నారాయణ. ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఏం మొదలుపెట్టినా కూడా ఆటంకాలు వస్తున్నాయమ్మా. ఏ పని చేద్దామన్నా పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, లేదంటే ఇల్లు కావచ్చు, లేదంటే ఏదైనా స్థలం కొనుక్కుంటానని కావచ్చు, ఇలా ఏది చెప్పినా కూడా మాకు ఆటంకాలు ఆటంకాలు ఆటంకాలతోటే ఉంటుంది. ఆటంకాలు తప్పుకోవాలి. అలాగే మేము కొన్ని కొన్ని అంటే అప్పులు బాధలు కావచ్చు, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఉండిపోయినాయి, ఆ డబ్బులు రావాలి, డబ్బులు వస్తేనే కానీ మాకు పనులు అవ్వు అనుకునే రకంగా కూడా చాలామంది ఉన్నారు. అయితే ఏదైనా సరే ఆటంకాలు తప్పుకోవాలనుకున్నా, విజయం చేకూరాలనుకున్నా, మీరు చేసే వృత్తి వ్యాపారాలు మీకు కలిసి రావాలనుకున్నా, భార్యాభర్తల గొడవలు తగ్గాలనుకున్నా, ప్రతి సమస్య నుంచి మీరు అంటే పరిష్కరించలేని సమస్యల నుంచి కూడా మీరు గట్టెక్కాలి అని అంటే ఎవరు దర్శనం చేసుకుంటే మనం శీఘ్రంగా ఇబ్బందుల నుంచి వీటి నుంచి తప్పించుకుంటాం అంటే లక్ష్మీ నరసింహస్వామి. అది కూడా యాదగిరి నరసింహస్వామి అండి. అంటే ఆయనకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి యాదగిరి నరసింహస్వామిని దర్శనం గనక మీరు చేసుకున్నట్టయితే, అది కూడా ఎప్పుడు చేసుకోవాలి అంటే శనివారం అయినా చేసుకోవచ్చు, లేదంటే లక్షవారం అయినా మంగళవారం అయినా చేసుకోవచ్చు. ఈ రెండు రోజుల్లో మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా మీ ఇష్టం. మీరు ఎన్నిసార్లు చేసుకుంటారు అని అంటే నెలలో 4 సార్లు చేసుకున్నా, లేదంటే కనుక 2 నెలలకి కలిపి 8 సార్లు చేసుకున్నా ఆయన్ని అదే తదేకంగా నాకు ఈ కష్టం తీరాలి స్వామి అని ఆ కష్టం గురించే ఆయన దర్శనం కనుక చేసుకున్నట్టయితే మీరు అన్నిటా విజయము. అలాగే ఈ అప్పుల్లోంచి వీటిలోంచి కొంతమంది చాలామంది చెప్తున్నారండి, అమ్మ ఒకళ్ళకి డబ్బులు ఇచ్చామమ్మా, డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రేమగానే ఉన్నారు, డబ్బులు మాకు ఇవ్వాల్సి వచ్చేటప్పుడు వడ్డీ ఇవ్వట్లేదు, డబ్బులు ఆగిపోయినాయి, మా ఇద్దరి మధ్యన గొడవలు మొదలైనాయమ్మా అంటున్నారు. అలాంటి వాళ్ళని మనసు కూడా మార్చి ఆ డబ్బులు వచ్చేటట్టు చేసేది ఎవరంటే యాదగిరి. మీరు జాగ్రత్తగా వినండి, హైదరాబాద్ తెలంగాణ వాసులకైతే చాలా దగ్గర కూడా ఆ స్వామి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం గనక చేసుకున్నా, ఆయన దగ్గర ఏ పూజ చేయించుకున్నా మీరు, లేదంటే ఏదైనా హోమం అంటే నరసింహస్వామి హోమం చేయించుకున్నా కూడా, సుదర్శన హోమం చేయించుకున్నా కూడా ఈ కష్టాల నుంచి వీటి నుంచి మీరు బయటికి రావడం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు, నేను చెప్పేవన్నీ సింపుల్గా సునాయసంగా మీరు ఆచరించదగినయ్యానండి, ఇదేం పెద్ద కష్టం ఏమీ కాదు. కొంతమంది నేను ఆయన దగ్గరికి వెళ్తానే కూడా కష్టం అంటే మనం ఏం చేయలేం, కానీ కష్టాలు తీరాలి అని అంటే ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి, తర్వాత ఆయన మన దగ్గరికి వస్తాడు. కాబట్టి మీరు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ చేసినా చాలా మంచిదండి. కాబట్టి చేసి ఆ స్వామిని సేవించుకుని ఇందులోంచి మీరు బయటకు రావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.